భద్రాచలం ఏరియాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు పోలీసులు నిర్వహించిన తనిఖీలో సుమారు ఇరవై ఆరు లక్షల విలువైన నూట ముప్పై కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో నలుగురు మహిళలతో పాటు ఆరుగురు మగవాళ్లను అరెస్ట్ చేశారు ఆర్టీసీ స్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారి బ్యాగులను తనిఖీ చేయగా ఈ విషయం వెలుగుచూసిందని భద్రాచలం ఏఎస్పీ వినీత్ తెలిపారు ఈ ముఠా మహారాష్ట్రలోని ముంబాయి ప్రాంతానికి చెందిన వారని ఆయన తెలిపారు గంజాయి రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు